వారది ఇంగ్లీష్ మై హోమ్ షీట్ వన్ డే మ్యాచ్ పిక్చర్స్ విత్ బాక్స్ ఏ విత్ వర్డ్స్ ఇన్ బాక్స్ బి ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్స్ అన్ని కూడా బాక్స్ ఏ లో ఉన్నటువంటి పిక్చర్స్ అంటే ఎడం వైపు ఉన్నటువంటి పిక్చర్స్ అన్ని కూడా వీవ్లో ఉన్నటువంటి వర్డ్స్ తోటి మనం ఇప్పుడు మ్యాచింగ్ చేయాలన్నమాట ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ ఏమేమి పిక్చర్స్ ఇచ్చారో ఏమేమి వర్డ్స్ ఇచ్చారో మనం మ్యాచ్ చేయటానికి వట్ యూ సీ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ మదర్ షీజ్ మదర్ అండ్ సెకండ్ పిక్చర్ వట్ యూ సీ ఇన్ సెకండ్ పిక్చర్ రెండవ చిత్రంలో ఏముంది ఎవరున్నారు ఫాదర్ వాట్ యూ ఇన్ థర్డ్ పిక్చర్ బ్రదర్ అండ్ ఇన్ ద లాస్ట్ పిక్చర్ సిస్టర్ నవ్ రీడ్ ద వర్డ్స్ ఇన్ బాక్స్ బి ఇచ్చినటువంటి వర్డ్స్ ఒకసారి చదవండి సిస్టర్ బ్రదర్ మదర్ ఫాదర్ ఎప్పుడైనా సరే ఇక్కడ వర్డ్స్ చివరిలో ఆరు కనుక వచ్చిందంటే మనం ఆర్ని సైలెంట్ అనమాట దాన్ని పలకకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చేటువంటి పదాలన్నిటికి కూడా ఎక్కువగా ఆర్ అనేది వస్తుంది ఇట్లా వచ్చినటువంటి ఈ పదాలకి చివరు ఉన్నటువంటి ఆరు అనేది సైలెంట్ అనమాట ఆరు లాస్ట్లో వస్తే అది సైలెంట్ మనం పలకము దాన్ని సిస్టర్ బ్రదర్ మదర్ ఫాదర్ ఇప్పుడు మ్యాచింగ్ చేద్దాం వట్ యూస్ సీ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్లో ఎవరున్నారు మదర్ వేర్ ఈజ్ ద వర్డ్ మదర్ మదర్ అనేటువంటి పదం ఎక్కడుంది వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ మదర్ ఓ హెచ్ ఈ ఆర్ మదర్ నెక్స్ట్ వన్ ఫాదర్ వేర్ ఈజ్ ద వర్డ్ ఫాదర్ రీడ్ ద వర్డ్ ఎఫ్ R ఫాదర్ ఫాదర్ బొమ్మ దగ్గర నుంచి ఫాదర్ వర్డ్కి మనం గీత గీస్తున్నాం అంటే మ్యాచింగ్ చేస్తున్నాం నెక్స్ట్ వన్ బ్రదర్ రీడ్ ద స్పెల్లింగ్ బ్రదర్ E R బ్రదర్ అండ్ ద లాస్ట్ వన్ సిస్టర్ S -S e r సిస్టర్ ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు మీ నోట్బుక్లో రాసుకొని స్పెల్లింగ్స్ అన్ని నేర్చుకోండి అలాగే మీ వర్క్ షీట్లో కూడా ఈ విధంగా మ్యాచింగ్ చేయండి నెక్స్ట్ వన్ మ్యాచ్ ద పిక్చర్స్ విత్ బాక్స్ ఏ విత్ ది వర్డ్స్ ఇన్ బాక్స్ బి ఇప్పుడు చేసినట్టు విధంగానే మళ్ళీ ఇంకొన్ని పిక్చర్స్ చూద్దాము పదాలు చూద్దాము అవన్నీ కూడా మ్యాచింగ్ చేద్దాం హూ ఇస్ హీ గ్రాండ్ ఫాదర్ అండ్ ద నెక్స్ట్ వన్ గార్డెన్ గ్రాండ్ మదర్ పెట్ దిస్ ఈజ్ ఎ డాగ్ కదా మన ఇంట్లో ఉండేటువంటి పెట్స్ ఉంటాయి కదా పెంపుడు జంతువులు ఇక్కడ ఇచ్చినటువంటి పెంపుడు జంతువు ఏంటి డాగ్ ఇచ్చారనమాట పెట్ గ్రాండ్ మదర్ గాడెన్ అండ్ గ్రాండ్ ఫాదర్ మ్యాచింగ్ చేద్దామా వాట్ యూ సీ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా వేర్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ స్పెల్లింగ్ ఎక్కడుంది ఆ వర్డ్ ఎక్కడుంది లాస్ట్ వన్ గ్రాండ్ ఫాదర్ అండ్ ద సెకండ్ వన్ గార్డెన్ గార్డెన్ స్పెల్లింగ్ ఏంటి జిఏఆర్ గార్డెన్ గార్డెన్ నుంచి గార్డెన్కి గీత గీయాలి అండ్ ద నెక్స్ట్ వన్ గ్రాండ్ మదర్ వేర్ ఈజ్ ద వర్డ్ గ్రాండ్ మదర్ ద సెకండ్ వర్డ్ ఈజ్ గ్రాండ్ మదర్ జిఆర్ఏఎమ్ఓటిహెచ్ఈఆర్ గ్రాండ్ మదర్ అండ్ ద లాస్ట్ వన్ పెట్ పెట్ అంటే పెంపుడు జంతువు పీఈటి పెట్ మీరు కూడా మీ వర్క్ షీట్లో ఇదే విధంగా గుర్తుపెట్టండి నెక్స్ట్ వన్ కాపీ ద సెంటెన్స్ ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఉంది ఐ లవ్ మై హోమ్ మనకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ని ఫోర్ రూల్ లో మీరు అదే విధంగా కాపీ చేయాలన్నమాట ఐ లవ్ మై హోమ్ ఐ లవ్ మై హోమ్ నాలుగు లైన్లు అంటే ఫోర్ రూల్లో ఏ విధంగా రాయాలో తెలుసు కదా మీకు క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అప్వర్డ్ లెటర్స్ డౌన్వర్డ్ లెటర్స్ మిడిల్ లెటర్స్ ఎక్కడ ఏది రాయాలో ఎలా రాయాలో చూసుకుంటూ అక్కడ రాసిన విధంగానే మీరు కూడా రాయాలన్నమాట ఒకసారి సెంటెన్స్ చే చెప్పండి ఐ లవ్ మై హోమ్ వట్ యు సీ ఇన్ ద పిక్చర్ ఏముంది బొమ్మలో ఉన్నారు దిస్ ఈస్ వీణాస్ ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ ఇది వీణా వీణాస్ ఫ్యామిలీ వీణా వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీణా ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఫ్యామిలీ వీణ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనకి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట ఇంట్రడ్యూసింగ్ హ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో ఏంటో చూద్దామా చూడండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ ఎవరు అమ్మాయి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీణ ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి పేరు మనం ఇక్కడ ఏం రాయాలి వీణ అని రాయాలి అదే మీ పేరు మీరు రాసుకున్న అన్నప్పుడు నేను నేను అంటే ఎవరు మీ పుస్తకంలో మీ పేరే రాసుకోండి మీ పేరు రాసుకొని మీ పేరెంట్స్ నేమ్స్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ రాయండి లేదా ఇవన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయో ఎలా చెప్తున్నానో అలాగే రాసి మళ్ళీ మీరు సొంతగా మీ నోట్బుక్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ రాయండి ఇక్కడ వీణ అనే అమ్మాయి గురించి కదా మనం చదువుతున్నాం ఆమె వీణ నేను వీణ హీఈ్ మై ఫాదర్ ఎవరున్నారు అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడంట హీఈ్ మై ఫాదర్ షీ ఈజ్ మై మదర్ ఆమె ఎవరు మదర్ వీణా వాళ్ళ మదర్ షీ ఈజ్ మై మదర్ హీఈస్ మై బ్రదర్ ఆ అబ్బాయి ఎవరు బ్రదర్ తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు కానీ ఇక్కడ చిన్న అబ్బాయి కాబట్టి తమ్ముడు అనమాట బ్రదర్ ఒకసారి మళ్ళీ చదువుతాను మీరు కూడా చదవండి ఐణ హీఈ్ మై ఫాదర్ ఈజ్ మై మదర్ హీఈస్ మై బ్రదర్ నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ పిక్చర్స్ చూడండి ఎవరెవరు పిక్చర్స్ ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మా ఉంది గ్రాండ్ ఫాదర్ ఉన్నారు పెట్టుంది గార్డెన్ కూడా ఉంది ఇందాక మనం చూసాం కదా ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం వీళ్ళందరూ ఎవరెవరు అనేది ఏం చెప్తుందో వీణ చూద్దాం షీఈ్ మై గ్రాండ్ మదర్ ఆమె ఎవరంట గ్రాండ్ మదర్ నెక్స్ట్ వన్ హీఈ్ మై గ్రాండ్ ఫాదర్ ఎవరు అతను గ్రాండ్ ఫాదర్ తాతయ్య అండ్ ద థర్డ్ పిక్చర్ వాట్ యూ సీన్ థర్డ్ ఇన్ ద థర్డ్ పిక్చర్ మూడో బొమ్మలో ఏముంది ఇట్ ఈజ్ మై డాగ్ అది మా కుక్క మా పెట్టు దాని పేరేంటి ఏం పేరు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా తర్వాత అమ్మాయి మనకి చెప్తుంది ఇట్ ఈజ్ మై గార్డెన్ మీరు బాగా ఇంగ్లీష్ రావాలి అని ఇవి చదివేటప్పుడే చక్కగా ప్రొనౌన్సియేషన్ బాగా కరెక్ట్గా ఉండే విధంగా చదవండి షీఈ్ మై గ్రాండ్ మదర్ హీస్ మై గ్రాండ్ ఫాదర్ ఇట్స్ మై ఇట్స్ మై అండ్ ద లాస్ట్ వన్ కలర్ ద పిక్చర్ మీకు అందరికీ ఇష్టమే కదా కలర్స్ వేయడం అంటే పిక్చర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్లో ఏమేమి ఉన్నాయో చూసి వాటికి తగ్గట్టుగా మీరు కలర్స్ వేసి నీట్గా వేసిన తర్వాత కలర్ఫుల్గా ఉండే విధంగా చూడండి రంగులు వేస్తారుగా